ఈశాన్యంలో ఇంట్లో గృహంలో ఈశాన్యంలో నీళ్ల చెంబు పెడుతూ ఉంటారు ఎందుకు అనేటువంటిది ప్రశ్న మామూలుగా వాస్తు దోషాలు ఏమైనా ఉండినా మనము వెంటనే మారటం చేయటము అనేటువంటిది కుదరని పక్షంలో సహజంగా అలా నీటిని జలవాస్తులో ఏం చెప్పారు అంటే ఈశాన్యములో ఇంట్లో నీళ్ళది కనుక ఒక చెంబులో నీళ్లు పోసి గనక పెట్టుకోగలిగినాము అంటే దోషాలను పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వగలిగినటువంటి శక్తి ఈ నీటికి ఉంటుంది ఎప్పుడూ కూడా అందువల్లనే ఈశాన్యంలో నీళ్ళ చెంబు ఒకటి ఉంటే మేలు అనేటువంటి అభిప్రాయంతో పెట్టించటం అంటే కాస్త ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని రోజు కూడా రోజు వేరే ఒక నీళ్లతో తెచ్చి పెట్టడం అన్నమాట అలా నీళ్లు ఎప్పటికప్పుడు మారుస్తూ కూడా ఉండాలి ఒకసారి పెట్టి నిరంతరం అక్కడే ఉంటుందిలే అని అట్లాగే ఉంటుంది కదా అని దాన్ని తీయకుండా చేయకుండా కూడా ఉండకూడదు అంటే ఎప్పటికప్పుడు శుద్ధి కలిగినటువంటి నీళ్ళనే పెట్టుకోవాలి అంటే నెగటివ్ ఎనర్జీ నుండి నుండి పాజిటివ్ ఎనర్జీ కోసం తెచ్చేటువంటి ప్రయత్నంలో ఇదొక భాగం అంతేకాకుండా ఎదురుగా కొన్ని దోషాలు అవి ఉంటాయి ఇంటికి మన తలుపుకు ఎదురుగా కొంచెం ఏదైనా గోడలు అడ్డము రావటము కానీ లేకపోతే ఎదురుంటి వాళ్ళ యొక్క గోడలు మనకు అడ్డముగా ఉండటము కానీ ఏదో ఒక పిల్లర్ లాంటిది అడ్డం ఉండటము కాను ఇట్లాంటివి ఏవో వస్తూ అన్నమాట కొన్ని అలాంటివి ఉన్నా కూడా ఈ నీళ్ళది పెట్టినప్పుడు ఎంతో కొంత మేలు చేస్తుంది అని దాని అర్థం అంతేకాకుండా మీరు చాలా చోట్ల కొన్ని చోట్ల చూసే ఉంటారు ఇంకొకటి కూడా ఉన్నది ఎప్పుడూ కూడా ఈశాన్యములో చెమ్ముతో నీళ్లు పెట్టడం అనేటువంటిదే కాకుండా ఒక హాల్లో కాస్త విడల్పాటి ఒక ఇది తీసుకొని గాజు పాత్ర కానీ లేకపోతే రాగి పాత్ర కానీ తీసుకొని దాంట్లో నీళ్లు పోసి కాస్త రోజా పూలు కానీ మామూలుగా నిజమైనటువంటి పూలే వేయాలి ఈ ఆర్టిఫిషియల్ పూల వల్ల వచ్చేటువంటిది ఏమీ లేదు అది ఊరికే చూడడం వరకే ఉంటుంది కానీ మనకు ఇంట్లో ఎప్పుడూ కూడా నెగటివ్ ఎనర్జీ తీసేసి పాజిటివ్ ఇది రావటానికి ఆ నీళ్ళ దాంట్లో ఎప్పుడూ కూడా ఖచ్చితముగా మనకు ఒరిజినల్ పూలు అంటే రెగ్యులర్గా వాడుకునేటువంటి పువ్వులే వేయాలి వేస్తూ కాస్త పచ్చకర్పూరము కనుక అందులో బాగా పొడి చేసి వేశారనుకోండి వేస్తే ఇవి రెండు ఇది వల్ల ఏమవుతుంది అంటే చాలా ఇంట్లో మేలు జరిగేటువంటి దానికి అవకాశం ఎక్కువ ఇప్పుడు విడల్పాటి ఒక ఇది తీసుకునేది ఒక స్టూల్ మీదనో దేని మీదనో పెడతారు కానీ కొన్ని చోట్ల చిన్నపిల్లలు ఉన్నారు గురువుగారు ఇది కాస్త పడేస్తారేమో అని చెబుతూ ఉంటారు అలా పడేయకుండా ఉండే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన వాళ్ళదే ఉంటుంది ఎందుకంటే అలా చేస్తే ఇంట్లో ఉండేటువంటి ఈ వేరే వేరే మనశ్శాంతి లేకుండా ఉండటము కానీ నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అంటే మానసిక ప్రశాంతత లేకుండా నిరంతరము ఏదో ఒక వాదోపవాదాలు ఇంటికి రాగానే అసౌకర్యముగా ఫీల్ కావటము ఇంటికి వచ్చింది ఆలస్యం లేదు మనశ్శాంతి లేకుండా పోయింది అని అనటము అన్నీ బాగానే ఉంటాయి ఏదో తెలియని అసంతృప్తి ఉంటుంది అట్లాంటి ఇళ్లల్లో మనము సరే మనం రెంట్కుంటామనుకోండి సొంత ఇళ్ళు కాదు సొంత ఇళ్ళు అయితే దాన్ని మార్చుకోవడం చేయటము జరుగుతాయి కొన్ని కానీ ఈ రెంట్కు ఉండేటువంటి ఇళ్ళల్లో మనం దాన్ని ఏం చేయలేం కదా అందువల్ల ఇట్లాంటివి పెట్టుకోగలిగితే ఎంతో కొంత చాలా వరకు మేలే జరుగుతుందనే చెప్పాలి ఎంతో కొంత ఏమిటి అంటే ఆ నెగటివిటీ మొత్తం తీసేసి మనల్ని నిరంతరము పాజిటివ్ వైపు నడిపించేటువంటి దానికి ఈ జలవాస్తులో ఇట్లాంటివి ఎన్నో రకాలు ఉన్నాయి వాటిల్లో మచ్చకు మనము ముందుగా ఒక రెండు మాత్రము తెలుపుకో తెలుసుకోగలుగుతున్నాము ఎందుకంటే అక్కడ ఈశాన్యంలో రాగి పాత్రలు రాగి చెంబులో నీళ్లు ఉంచటం అనేటువంటిది ఒక విధానమైనటువంటిది తర్వాత మధ్యలో ఒక ఇది తీసుకొని పెట్టుకోవటం అనేటువంటిది ఇది అది అలా చేసిన ఇగో ఇలా చేసిన ఇలా చేసిన రాగి చెంబు పెట్టేటప్పుడైతే కిందనే పెట్టాలి భూమికి ఆనించి నేలలోనే కొంచెము కిందనే ఈశాన్యంలో పెట్టడము శ్రేయస్కరము ఒకవేళ వేరే ఒక పెద్దది పాత్రలాగా తీసుకొని పెడుతున్నామంటే ఇది కూడా ఇంట్లో కిందనే పెట్టుకోవచ్చును మరి అటు పోతూ ఏదైనా తగిలించి దీనికి ఉన్నది కాస్త నీళ్ళన్నీ కింద పోయి అట్లా కాకుండా ఒక స్టూల్ మీదనో దేని మీదన్నా పెట్టామనుకోండి పెడితే దాని యొక్క ఇది మొత్తం అంతా కూడా ఇల్లు అంతా కూడా అనుకొని కొంచెం మేలు జరిగేటువంటి దానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎటువంటి దోషాలు ఉండినా అంటే దోషాలు ఉండినా అనే దానికంటే మనస్సుకు మానసికమైనటువంటి ప్రశాంతత భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఏవో చికాకులు ఉంటాయి సహజం ఇల్లన్న తర్వాత అలా వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఇలాంటివి నెగటివిటీ తగ్గుతుంది తర్వాత ఇంటికి రాగానే మనశ్శాంతి ఏర్పడుతుంది కొంచెం మేలవుతుంది రాగానే చూడంగానే అందువలన కొంచెం రాగి పాత్రలో కానీ లేకపోతే ఒక మట్టి పాత్ర కానీ విడల్పది మట్టిదాంట్లో అయినా కూడా మనము చాలా చోట్ల ఏవో కొన్ని ఈ చేతులతో చేసేటువంటి వాళ్ళు హ్యాండ్ వర్క్స్ చేసేటువంటి వాళ్ళు ఉంటాయి అపురూపంగా మనం చూస్తుంటాం మనం రోడ్డు మీదనూ లేకపోతే శిల్పారామంలోనూ చూస్తాం అలా విడల్పుగా మట్టి పాత్ర మట్టి దాంట్లో కానీ లేదు ఇత్తడిది ఇత్తది అయినా కూడా పెట్ట అంతేగాని స్టీల్ గిన్నెలు ఇట్లాంటివి పెట్టకూడదు రాగి పాత్ర కానీ ఇత్తడి కానీ మట్టిది కానీ లేకపోతే గాజువి గాజు పాత్ర అయినా కూడా పెట్టవచ్చును ఇవి మాత్రమే మనకు ఉపయోగపడతాయి ఈ పాజిటివ్ ఎనర్జీని ఇవ్వటానికి గల అనుకూలవంతమైనటువంటి ఇవిగా మనం చూడాలి మనం ఈ స్టీల్వి ఇట్లాంటివి పెట్టకూడదు స్టీల్ పాత్ర ఒకటి ఉంది కదా వెడల్పుగా లాగా ఉంది స్టీల్ పాత్రలో పెడతా అంటే అది ఇనుమవుతుంది అందువల్ల అది ఉపయోగపడదు కనుక ఇవి మాత్రమే ఉపయోగపడతాయి దాంట్లో నిజమైనటువంటి పువ్వులు వేసి పూల రెక్కలు కానీ పువ్వులు కానీ వేసి కాస్త పచ్చకర్పూరము అది వేసిన వలన మేలు జరిగేదానికి అవకాశం ఇంట్లో మంచి సువాసనతో కూడినటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతే కదా మనం దేవాలయానికి వెళ్తాం అనుకోండి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మంచి అగరబత్తీల వాసన మంచి శ్రవణపేయమైనటువంటి మంచి మంత్రాలు అన్నీ వినపడుతూ ఉన్నప్పుడు అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది అని అనుకుంటాం అంతే కదా అంటే ఏ స్థానంలో ఏది జరిగితే ప్రశాంతత అది జరిగితేనే ప్రశాంతత అలాగే ఇంటికి రాగానే ఇంట్లో కూడా మానసికమైనటువంటి ప్రశాంతత కోసము చెప్పినటువంటి పనులలో భాగమే ఇటువంటివి ఈ ప్రక్రియలు మీరు అనుకూలముగా మీకున్నటువంటి మీరు మీరు నివాసం ఉంటున్నటువంటి ఇళ్లలో అనుకూలముగా చేసుకోగలరుగాక మీకు ఎంతో కొంత మేలు జరిగేదానికి అవకాశం ఉన్నది జయోస్తు